ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తన మనస్సును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. సామెతల గ్రంథము 28:26. సహోదరి సహోదరులారా, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన కేడముగానున్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవనుకునవద్దు. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వయు కలుగును అని. ప్రియులారా, జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును. శిక్షనొందనొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును. గద్దింపును వినువాడు వివేకి అగును. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము. ఘనతకు ముందు వినయముండును. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడువకయుండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును అని. ప్రియులారా, జ్ఞానము ఎక్కడ నుండి వచ్చును? వివేచన దొరుకు స్థలం ఎక్కడనున్నది? అది సజీవులందరి కన్నులకు మరుగయ్యున్నది, ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది. మేము చెవులారా దాన్ని గూర్చిన వార్త వింటిమని నాశనమును మరణమును అనును. దేవుడే దాని మార్గమును గ్రహించును, దాని స్థలము ఆయనకే తెలియను. ఆయన భూమి అంతముల వరకు చూచుచున్నాడు, ఆకాశము క్రింది దానినంతటినీ తెలుసుకొనుచున్నాడు. గాలికి ఇంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు, ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలత అని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు, వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచినప్పుడు ఆయన దాన్ని చూచి బయలుపరిచెను, దానిని స్థాపన చేసి దాన్ని పరిశోధించెను. మరియు యెహోవాయందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. యాకోబు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఓలివ పండ్లైనను, ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయున, అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లును ఊరవు. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చున్నది కాక భూ సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునయ్యున్నది. ఏలే అనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణమైనను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును అని. సహోదరి సహోదరులారా, మనము ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారమై ఇంటి వలె కట్టబడుచు, మనము నేర్చుకునిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకునవలసిన వారమై ఉన్నాము. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మనలను చెరపట్టుకుని పోవు వాడెవడైనా నుండునేమో అని జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాము. ఏలే అనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మనమును సంపూర్ణులమై ఉన్నాము. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
నీ యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమని, దుష్టత్వము విడుచుటే వివేకమని నీవు నరులకు సెలవిచ్చి ఉన్నావు. తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, మేము నీ యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టి నీవిచ్చే జ్ఞానమును పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నేర్చుకునిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు నీ యందుండి నడుచుకొనుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.